యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను తక్తం చేశారు బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారిక ప్రోగ్రామ్ అని మర్చిపోయి వారి సొంత మీటింగ్లా వ్యవహరించడం, అదే కాకుండా బీజేపీ సింగిల్ విండో డైరెక్టర్ అసభ్యంగా మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతానని భయం కలిగి మంత్రి జగదీశ్వర్ రెడ్డి విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని అన్నారు. గోదాము నిర్మించాలని చెప్పేసి గత వారం క్రితం ఆ పాలకవర్గం తీర్మానం చేసుకున్నాం. అందులో భాగంగానే ఆ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు, డీసీబీ చైర్మన్ బొంగిడి మహేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి పిలవకపోయినా కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమంలో వచ్చినటువంటి నగరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి సందర్భంలో వాళ్ళు మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు తిరిగి వారు ఇక్కడ మేము ఓడిపోతున్నామని చెప్పేసి విచక్షణ కోల్పోయినటువంటి సందర్భంలో ఉన్నారు, మాకు అర్థం కాలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా కూడా ఇది అధికారికమైనటువంటి ప్రోగ్రామ్ అని మర్చిపోయి ఇది పార్టీ మీటింగ్ లాగా వాళ్ళు అక్కడ మా యొక్క నాయకులను అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సింగిల్ విండో డైరెక్టర్లను కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ గారిని బీజేపీ నాయకులపై ఎక్కడరా మీరు ఇచ్చేది రైతు బంధు, ఎక్కడరా మీరు ఇచ్చేది ఉచిత కరెంట్ అని చెప్పేసి, ఎవడరా మీరు మాట్లాడేది బట్టలు కూడా తీసి కొడతానని చెప్పేసి విచక్షణ కోల్పోయి వారు మాట్లాడడం అనేది సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంత్రి గారు అయ్యుండి చేతనైతే గుండుగోడు నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాల్సింది పోయి వారు విచక్షణ కోల్పోయి రైతులకు ప్రతినిధిగా ఉన్నటువంటి మేము, రైతులు ఎన్నుకున్నటువంటి మేము అధికారికమైనటువంటి మా సొసైటీ ప్రోగ్రామ్కు మీరు ముఖ్య అతిథిగా వచ్చి